అందరికీ నమస్కారం నేను మీరు అవితేజ మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్ డియర్ ఫ్రెండ్స్ రీసెంట్గా మనకు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఈ పరిస్థితి అని చెప్పేసి చూసాం కదా చాలామంది ఎంతోమంది నిరాశలు అయిపోయారు అండ్ దాంతోపాటు కూడా కొత్తగా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా కార్ కొన్న పరిస్థితుల్లో వారి పరిస్థితి అని చెప్పేసి అయితే ఇలా ఉండిపోయిందనమాట చాలా మంది బోట్ల మీద చాలా రకరకాల ఇబ్బందులు పడుతుంది అని చెప్పేసి అయితే వెళ్లాల్సిన పరిస్థితి సో ఇలాంటి పరిస్థితిలో మన టాపిక్ అని చెప్పేసి కార్స్ మీద కాబట్టి కార్స్ ఇలా మునిగిపోయిన కార్ల పరిస్థితి ఏంటి వాటిని కంప్లీట్గా మనం ఇక షెడ్కి తోలుకోవడమైనా లేకపోతే వాటిని మనం ఏమైనా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా ఏంటి అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి సంబంధించి మనం కొన్ని ఇన్సూరెన్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం ఇన్సూరెన్స్ మనం ఒక కార్ కొంటున్నప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఎంత వాల్యూవో ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే మనకు అర్థమవుతుంది ఎందుకంటే మనం చాలాసార్లు ఏమనుకుంటున్నామంటే ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఏ ఎందుకు అక్కడ రెండు వేలు ఎక్కువ ఉంది కదా తక్కువ ఉన్న చోటు తీసుకుంటాను అక్కడ నాలుగు వేలు ఎక్కువ ఉంది కదా తక్కువ ఉన్న చోటు తీసుకుంటాను రెండు వేలు నాలుగు వేలు తక్కువ ఉన్న చోటు మీరు తీసుకొని ఇలా లక్షల లక్షలు వచ్చిన చోట మొత్తం కొలాప్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట దట్ బిఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే మనం ఒక కార్ కొంటున్నాము అంటే దానికి సంబంధించి కొన్ని ఇన్సూరెన్స్ యాడాన్స్ అని చెప్పేసి అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఆ యాడాన్స్ ఏంటి అని అని చెప్పేసి అయితే మీకు ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేసే ప్రయత్నం చెప్పేసి చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాము అంటే ఇన్సూరెన్స్లో మనకు జీరో డిప్రిషియేషన్ అనేది అయితే ఖచ్చితంగా యాడ్ ఆన్ అవ్వాలి జీరో డిప్రిషియేషన్ దీనే నిల్ డిప్ అంటారు అండ్ జీరో డిప్ అని చెప్పేసి కూడా అంటారు కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ జీరో డిప్రిషియేషన్ అనేది ఏం చేస్తుంది కార్ ఫ్రంట్ బంపర్ నుంచి రియర్ బంపర్ వరకు ఫిజికల్ డ్యామేజ్ ఏదైనా ఉన్నట్లయితే కనుక దాన్ని ఇది కవర్ చేస్తుంది ఎక్సెప్ట్ ఇంజన్ ఐదర్ న్యాచురల్ కెలామిటీస్ కొన్ని ఏవైతే వేరెంటీర్ పార్ట్స్ ఉంటాయో వాటికి ఇందులో మనకు యాడ్ అబౌ లైక్ కొన్ని కన్సూమోల్స్ అవ్వచ్చు ఇవన్నీ మనకు యాడ్ అబౌ సపరేట్ యాడ్ ఆన్స్ అని చెప్పేసి తీసుకోవాల్సి ఉంటుంది జీరో డిప్రిషియేషన్ అని చెప్పేసి వీటిని కవర్ చేస్తుంది అండి నెక్స్ట్ రిటర్న్ టు ఇన్వాయిస్ రిటర్న్ టు ఇన్వాయిస్ అంటే ఏంటంటే మనకు టోటల్ వెహికల్ వాల్యూ ఏదైతే ఉందో ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినాయి కార్ మొత్తం అంతా కూడా మూడు రోజులు ఫ్లడ్లో మునిగిపోయింది కార్ నెక్స్ట్ పని చేయదు సెన్సార్స్ మొత్తం ప్రాబ్లమ్స్ వచ్చేసి అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చేసేసి ఇబ్బంది అయిపోతుంది లేదా కార్ మొత్తం కాలిపోయింది కార్ టోటల్ లాస్ అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో జీరో డిప్రిషియేషన్ అనేది టోటల్ లాస్ కింద అయితే రాదు సో రిటర్న్ టు ఇన్వాయిస్ అని చెప్పేసి అయితే టోటల్ లాస్ని అయితే కవర్ చేస్తుంది అండి అండ్ న్యాచురల్ కెలామిటీస్ని కూడా ఇందులో యాడ్ అవుతుంది నెక్స్ట్ ఇంజన్ ప్రొటెక్షన్ ఇంజన్ ప్రొటెక్షన్ అనేది మనకి ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్డ్ అవ్వచ్చు లేకపోతే లైక్ ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగవచ్చు లేకపోతే కార్ ఎక్కడైనా కింద స్టోన్కి అది ఎక్కడైనా టచ్ అయిపోయి ఇంజన్ మొత్తం డ్యామేజ్ అయిపోవచ్చు ఇలాంటి కేసెస్లో మనకు ఇంజన్ ప్రొడక్షన్ అనేది ఎందుకంటే ఇప్పుడు చెప్తున్న యాడ్ అన్నీ కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి మనం యాడ్ ఆన్ చేసుకున్నప్పుడు రెండు వేలు లేదా మూడు వేలతో మనం యాడ్ ఆన్ చేసుకునే యాడాన్స్ అండి క్లియర్ అంటే నెక్స్ట్ కీ ప్రొటెక్షన్ కీ కూడా మనకు ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క కార్ సంబంధించి కీ కూడా చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి మూడు వందల రూపాయలు లేదా మూడు వందల యాభై రూపాయలు పెట్టేసి మనం కీ ప్రొటక్షన్ తీసుకున్నాం అనుకోండి దాదాపుగా మనకు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఇఫ్ ఇన్ కేస్ మనం ఎప్పుడైనా కీ మిస్ చేసుకున్నా కూడా ఆ కీని కూడా మనమైతే లైక్ క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు నేను ఏవైతే యాడ్ చెప్పాను రిటర్న్ టు ఇన్వాయిస్ జీరో డిప్రిషియేషన్ అండ్ ఇంజిన్ ప్రొడక్షన్ కీ ప్రొడక్షన్ అండ్ కన్జ్యూమబుల్స్ ఇవి మొత్తం యాడాన్స్ తీసుకున్నాను అనుకోండి ఈ ఫైవ్ యాడాన్స్ మొత్తం మీ కార్ మొత్తాన్ని కాపాడతాయండి క్లియర్ ఎలాంటి కేసెస్ లో మనకు ఈ యాడాన్స్ మనకు క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ చేస్తున్న పెద్ద ఫ్రాడ్ ఏంటి పెద్ద ఫ్రాడ్ ఏంటి అన్న దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇమేజ్ లో రీసెంట్ గా నాకు విజయవాడ నుంచి ఒక బ్రదర్ అయితే కాల్ చేయడం అని చెప్పేసి జరిగింది తనకు కాల్ చేసినప్పుడు అదే అతని పేరు నుంచి అప్పను అన్న డీటెయిల్స్ అని చెప్పేసి అయితే షేర్ చేయను అండ్ రీసెంట్గా తను ఒక హి హోండా కంపెనీ నుంచి ఎలివేట్ కార్ అయితే పర్చేస్ చేయడం జరిగింది ఎలివేట్ కార్ పర్చేస్ చేసినప్పుడు సెల్లార్లో పార్క్ చేశారు అండ్ కంపల్స్ ప్రతి ఒక్కరి కార్లు మునిగిపోయి ఉన్నాయి బయటకి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేదు అప్పటికే దాదాపుగా డోర్స్ మొత్తం క్లోజ్ అయితే వాటర్ అని చెప్పేసి అయితే వచ్చేసాయి అండ్ రాను రాను ఫ్లడ్లో ఈ లెవెల్ వరకు అంటే విండ్ స్క్రీన్ అంటే మనకు డాష్ బోర్డ్ లెవెల్ వరకు కూడా వాటర్లో కార్ త్రీ డేస్ ఉంది సరే ఫ్లడ్ మొత్తం తగ్గిపోయింది వాటర్ మొత్తం బయటకు పంప్ చేసేసారు చేసిన తర్వాత అతను మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఎలా అంటే ఆన్లైన్లో చేసుకున్నారు లైక్ ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీ ఉందో ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్ కోసం ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఉందో వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు అండ్ దాని సం దాంతోపాటు కూడా లైక్ షోరూమ్ కూడా కాంటాక్ట్ అయ్యారు ఎందుకంటే తను షోరూమ్ త్రూ ఇన్సూరెన్స్ అని చెప్పేసి తీసుకున్నారు కాబట్టి షోరూమ్ కాంటాక్ట్ అయిన వెంటనే షోరూమ్ వాళ్ళు కూడా వారికి హెల్ప్ చేశారు అండ్ అక్కడ వెళ్ళేసేసి ఇన్సూరెన్స్ కంపెనీకి అయితే టైప్ చేయడం అని చెప్పేసి జరిగింది తర్వాత సర్వేయర్ వచ్చారు సర్వేర్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఇది మొత్తం రిమూవ్ అయిపోయిన తర్వాత అంటే ఏదైతే ఫ్లడ్ వాటర్ ఉందో ఫ్లడ్ వాటర్ మొత్తం అంతా కూడా రిమూవ్ అయిపోయిన తర్వాత అతను ఈ లెవెల్ వాటర్ వరకు వచ్చేంత వరకు కూడా తను అంటే మునిగిపోయిన ఆల్మోస్ట్ అక్కడికి వచ్చిన తర్వాత మన కార్ తీయడానికి అయితే కుదరదు కాబట్టి ఆ లెవెల్కి వచ్చేసింది ఇంకా తర్వాత కార్ మొత్తం అంతా కూడా డాష్ బోర్డ్ లెవెల్ వరకు కూడా మనకు వాటర్ అయితే అతను అతని కార్ రావడం అని చెప్పేసి జరిగింది అప్పుడు సర్వేర్ వచ్చారు సర్వేర్ వచ్చేసేసి యాక్చువల్గా ఏం చేశారంటే కార్ని స్టార్ట్ చేశాడు ఎందుకంటే వాళ్ళు అప్పటికే బ్యాటరీ రిమూవ్ చేశారు బ్యాటరీ పెట్టిన తర్వాత అండ్ మనకు ఇగ్నిషన్ అని చెప్పేసి ఆన్ అయింది అండ్ ఫ్యూయల్ పంప్ అని చెప్పేసి రన్ అయింది ఫ్యూయల్ అని చెప్పేసి మనకు ఇంజెక్టర్ వరకు వచ్చేసాయి అండ్ తర్వాత ఏం చేశాడంటే సర్వేర్ చేయకూడదని పని చేశాడు సర్వేర్ వచ్చేసి ఏం చేశారంటే సర్వేర్స్కి ఇప్పుడు మనకు టార్గెట్స్ పెట్టేశారు ఓకే మనకి ఇక్కడ కంపెనీకి ఎక్కువ క్లయింట్స్ వస్తున్నాయి నువ్వు ఎన్ని తక్కువ క్లైంట్స్ తీసుకొని వస్తే నీకు అంత ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పేసి అయితే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ అని చెప్పేసి వాళ్ళపైన ప్రెజర్ అప్లై చేస్తున్నాయి సో దట్ తను ఏం చేశారు కార్ స్టార్ట్ చేశారు బ్రదర్ మీ కార్ అయితే స్టార్ట్ అవుతుందండి జస్ట్ రెండు మూడు సెన్సార్స్ మాత్రమే మారిస్తే సరిపోతుంది సో దట్ దీనికి రిటర్న్ టు ఇన్వాయిస్ మీరు తీసుకున్నా కూడా క్లెయిమ్ అని చెప్పేసి అయితే రాదు ఎందుకంటే రెండు మూడు సెన్సార్లు మాత్రమే మారిస్తే సరిపోతుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో మేము అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే ఇవ్వలేము ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్న విషయం ఉందో దయచేసి క్లియర్గా ఎండ్ వరకు వినండి సోది సుత్తి అని మాత్రం అనుకుంటే ఎండ్ ఆఫ్ ది డే మీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం ఐ కాన్ ఎవరు కూడా హెల్ప్ చేయలేరు అండ్ క్లియర్గా మీకు ఈ మ్యాటర్ మొత్తం చెప్తాను ఎలా దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ స్టార్ట్ చేయడం అనేది తప్పు ఫ్లడ్డెడ్ వెహికల్ని ఇంజన్ స్టార్ట్ చేయడం అనేది చెప్పేసి తప్పు అతను దానికి సంబంధించిన సీసీటీవీలో కూడా రికార్డ్ చేసుకున్నారు ఎవరైతే కస్టమర్ ఉంటారో అంటే ఎల్వేట్ కార్ కస్టమర్ ఉంటారో అతను తన సీసీటీవీ ఫోటేజ్లో కూడా రికార్డ్ చేసుకోవడం అని చెప్పేసి జరిగింది తర్వాత కార్ ఇంజన్ స్టార్ట్ చేశారు అండ్ తర్వాత ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చాడు ఎవరు సర్వేర్ సర్వేర్ ఎప్పుడూ కూడా ఇంజన్ స్టార్ట్ చేయకూడదు తనకు ట్రయల్ వెళ్ళే అథారిటీ లేదు మీరు గుర్తుపెట్టుకోండి సర్వేర్ ఎప్పుడు వచ్చినా కూడా తను డ్యామేజ్ చెక్ చేసుకోవాలి తప్ప వెహికల్ని స్టార్ట్ చేసి ట్రైల్ చేయొచ్చు ఎందుకంటే హిస్ నాట్ టెక్నికల్ పర్సన్ తను టెక్నికల్ పర్సన్ కాదు కాబట్టి తను ఓన్లీ సర్వేర్ కాబట్టి తనకు ఆ అథారిటీ అయితే ఉండదు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి తను స్టార్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు మీరు అపోజ్ చేయవచ్చు నెక్స్ట్ ఆ తర్వాత ఏం జరిగిందంటే కార్ని వచ్చేసి ఇంటికి తీసుకొచ్చేసారు తర్వాత ఆయన ఎవరైతే ఆ కార్ ఓనర్ ఉంటారో ఇంజిన్ని స్టార్ట్ చేయకోకుండా టో చేసుకుని వెళ్ళిపోయి సర్వీస్ సెంటర్లో పెట్టేశారు అక్కడి నుంచి జరుగుతోంది గతంగా అక్కడ ఏం జరిగిందంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళిన తర్వాత సేమ్ కస్టమర్ ఎవరైతే కస్టమర్ ఉంటారు బ్రదర్ మీరు నేను యాక్చువల్గా కొన్ని కండిషన్స్ చూశానండి ఫ్లడెడ్ వెహికల్ యాక్చువల్గా ఇంజన్ స్టార్ట్ చేయకూడదు కదా అన్న ఒక క్వశ్చన్ రైస్ చేసినందుకు ఆ సర్వేర్ ఈగో హట్ అయిపోయి నీకు క్లెయిమ్ రాదు కేవలం ఈ మూడు సెన్సార్ ఈ ఈ మూడు సెన్సార్స్ మాత్రం మీకు మార్చేసేస్తాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నంతవరకు వెళ్ళిపోయారు అనమాట ఇలాంటి సిచ్యువేషన్లో అతను రిటర్న్ టు ఇన్వాయిస్ తీసుకున్నారు ఇంజన్ ప్రొడక్షన్ తీసుకున్నారు కీ ప్రొడక్షన్ ఇందాక నేను ఏవైతే ఆడాన్స్ చెప్పాను అన్ని ఆడాన్స్ కూడా తను షోరూమ్ నుంచినే తీసుకోవడం చెప్పే చెప్పేసి జరిగింది సో షోరూమ్ వాళ్ళు కూడా తనకి సపోర్ట్ చేస్తూ అండ్ ఎవరైతే కస్టమర్ ఉన్నారో కస్టమర్ వైపు అయితే నిలబడాలి బట్ అలా నిలబడుకోకుండా ఎవరైతే ఇంకా ఇన్సూరెన్స్ సంబంధించిన కంపెనీ సర్వేర్ ఉంటారో ఆ సర్వేర్ వైపే నిలబడడం చెప్పే జరిగింది ఇక్కడ కస్టమర్ అని చెప్పేసి అయితే బలిపశు అవుతూ ఉన్నారనమాట అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ స్టార్ట్ చేయకూడదు అండ్ దట్టు ఏంటంటే మనకు కొన్ని కొన్ని లైక్ మీరు ఒకసారి చూడొచ్చు ఫ్లడ్డెడ్ వెహికల్కి లేదా టోటల్ లాస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే దానికి ఒక డ్యూరేషన్ అని చెప్పేసి ఉంటుంది అండి లేదా ఇక్కడ వరకు మనకు వాటర్ వచ్చిందనుకోండి డాష్ బోర్డ్ లెవెల్ వరకు వాటర్ వచ్చిందంటే ఈ డాష్ బోర్డ్ లెవెల్ వరకు కనుక మనకు వాటర్ అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఉన్నా కూడా అది టోటల్ లాస్కి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వై బికాస్ ఇక్కడ దాకా మనకు వాటర్ వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ పార్ట్స్ దాంతో పాటు కూడా సెన్సార్స్ అండ్ ఇంజన్ లోపలికి వాటర్ వెళ్తుంది అండ్ దట్టు మనకు మడ్ మొత్తం అంతా కూడా కార్ లో పేరుకుపోతుంది పేరుకుపోయినప్పుడు ఏమవుతుందంటే రస్ట్ ఇష్యూస్ అని చెప్పేసి వస్తాయి దీంతో పాటు కూడా రకరకాల అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అని చెప్పి స్టార్ట్ అవుతాయి అప్పుడు మీకు మూడు సెన్సార్లు మాత్రమే మార్చేసి షోరూమ్ వాళ్ళు మీకు ఇవ్వచ్చేమో ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి మీరు నెలకు ఒకసారి పది రోజులకు ఒకసారి వారానికి ఒకసారి షోరూమ్ చుట్టూ తిరుగుతూనే ఉండాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకు ఖచ్చితంగా టోటల్ లాస్ అని చెప్పేసి అయితే మనకు ఇన్సూరెన్స్ కంపెనీ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది మనం రిటర్న్ టు ఇన్వాయిస్ తీసుకున్నప్పుడు ఫ్లడ్డెడ్ వెహికల్ అనేది ఎప్పుడైనా కూడా లైక్ కార్ టైర్ కంటే కూడా తక్కువ లెవెల్లో వాటర్ ఉన్నాయనుకోండి నో ఇష్యూ కార్ ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుందా కార్ టైర్ లెవెల్ కంటే కూడా ఇంకా ఇంజన్ కూడా ఇక్కడ మనకైతే వాటర్ అనేది టచ్ అవ్వలేదు ఇక్కడ టచ్ అవ్వకున్నప్పుడు దీనికి మేబీ టోటల్ లాస్ అని చెప్పేసి అయితే రాకపోవచ్చు నీకు అర్థమవుతుందా టోటల్ లాస్ రాకుండా అంటే ఏంటి రిటర్న్ ఇన్వెస్ట్ అని చెప్పేసి అప్లై కాకపోవచ్చు ఏ అయితే అయిన పార్ట్స్ ఉన్నాయో ఆ డ్యామేజ్ అయిన పార్ట్స్ కి మాత్రమే తను క్లైమ్ ఇవ్వచ్చు చూడండి వీటి మనకు టోటల్ లాస్ అని చెప్పేసి రాకపో ఇలాంటి పరిస్థితులు మనకు ఉంటే కానీ టోటల్ లాస్ రాకపోవచ్చు బట్ అక్కడ ఉన్న సెనేరియా ఏంటి డాష్ బోర్డ్ వరకు కూడా మనకు వాటర్ వచ్చేసింది కాబట్టి కంప్లీట్గా మనకు ఇంజన్ పాడవుతుంది సెన్సార్స్ అని చెప్పేసి పాడవుతాయి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఎలక్ట్రానిక్ అనేది ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ పాడవడం అని చెప్పేసి జరుగుతుంది కాబట్టి అది మనకు రిటర్న్ టు ఇన్వెస్ట్ ఖచ్చితంగా క్లెయిమ్ అవుతుంది సో ఇప్పుడు తను ఒక క్వశ్చన్ రైస్ చేయడం వల్ల తన ఈగో హట్ అయిపోయి ఇలా చేయడం అని చెప్పేసి జరిగింది అలాంటి సిచ్యువేషన్స్లో కనుక మీకు ఇన్సూరెన్స్ కనుక క్లెయిమ్ అవ్వకపోతే మీరు డైరెక్ట్గా ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలో మీరు తీసుకున్నారో ఫస్ట్ షోరూమ్ వాళ్ళు అప్రోచ్ అవ్వండి షోరూమ్ వాళ్ళు కనుక మీకు రెస్పాండ్ అవ్వకపోతే నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీని అప్రోచ్ అవ్వండి సోన్ సో మీ సర్వేర్ అని చెప్పేసి ఇలా చెప్తున్నారండి యాక్చువల్గా వెహికల్ అనేది ఫోర్ డేస్ ఫ్లడ్ లో ఫ్లడ్ వాటర్లో ఉంది మొత్తం అంతా కూడా మడ్ మొత్తం కార్ లోపల పేరుకుపోయింది అండ్ సెన్సార్స్ అన్ని కూడా పాడైపోతాయి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు మూడు సెన్సార్ అని మార్చేసి ఇస్తాం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ ఫ్యూచర్లో నాకు ఈ రస్ట్ ఇష్యూ రాదుకోకుండా అండ్ రస్ట్ ఇష్యూ వస్తుందని చెప్పేసి అన్నప్పుడు షోరూమ్ వాళ్ళు ఏం చెప్పారంటే మీకు యాంటీ రస్ట్ కోటింగ్ చేయిస్తాం సార్ అని చెప్పి చెప్పారంట మరి లోపల ఎవరు వేస్తారు కార్ లోపల మొత్తం ఏ ఈ పిల్లర్స్ లోపల మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది వారికి ఎవరు వేస్తారు కార్ లోపల ఉన్న పార్ట్స్కి ఎవరు వేస్తారు బయట కింద కనిపించడానికి యాంటీ కోటింగ్ వేస్తారు మరి లోపల ఉన్న వాడికి ఎవరేసి ఇస్తాడు సో ఇలాంటి సెనరీస్లో మీరు ఎట్టి పరిస్థితిలో కూడా లీగల్గా వెళ్ళండి తప్ప అంటే కన్జూమర్ ఫోరంకి వెళ్ళేసేసి దీ మీరు గట్టిగా పోరాడే అనుకోండి మేబీ మీకు ఒక త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ టైం పట్టొచ్చు బట్ వెహికల్ అనేది మనకు కొన్నప్పుడు లక్ష రెండు లక్షలు కాదు కానీ పది లక్షలు ఇరవై లక్షలు పెట్టేసి మన కారు కొంటున్నప్పుడు ఇరవై లక్షలు లాస్ అవుతుందంటే మూడు నెలలు కష్టపడడంలో తప్పైతే లేదు మూడు నెలలు కూడా మనకి కష్టపడాల్సిన అవసరం అయితే లేదు మీ దగ్గర కనుక వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఫ్లడ్డెడ్ వెహికల్స్ ఎప్పుడూ కూడా ఇంజన్ స్టార్ట్ చేయకూడదు ఇంజన్ కాదు ఇగ్నిషన్ కూడా స్టార్ట్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నేను ఇగ్నిషన్ స్టార్ట్ చేసినట్టు ఎవరికి తెలియదు కదా అని కనుక మీరు అనుకుంటే ఇగ్నిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్యూయల్ పంప్ అని చెప్పేసి లైక్ ఇంజక్టర్ వరకు ఫ్యూల్ పంప్ చేస్తుంది అది కూడా మనమైతే టెక్నీషియన్ వెళ్ళినప్పుడు ఐడెంటిఫై చేసే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి ఇగ్నిషన్ కూడా స్టార్ట్ చేయకూడదు జస్ట్ స్టీరింగ్ ని అన్లాక్ చేయడం మాత్రమే మనం చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడూ కూడా మనం చేయకూడని పనులు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫ్లడ్డెడ్ వెహికల్ని మనం ఇంజన్ స్టార్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా లైక్ మనం ఏది కూడా ట్రైల్ వెళ్దాం ఇంజిన్ స్టార్ట్ అవుతున్నాయి లేదా చెక్ చేద్దాం ఏమైనా ఎలక్ట్రికల్స్ పార్ట్స్ పాడవుతున్నాయి లేదా చెక్ డాష్ బుర్వన్స్ సైన్ కనిపిస్తున్నాయి ఇలాంటి ప్రయత్నాలు ఇవి కూడా మీరు చేయకూడదు అండ్ దట్టు దానికి సంబంధించిన ఏవైతే ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ టైమ్ స్టామ్ తోటైతే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే నేను పర్టికులర్గా నేనైతే కొన్ని పాయింట్స్ తీసుకోవడం జరిగింది అండి ఫ్లడెడ్ వెహికల్స్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ మనం కాన్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పేసి మనం కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది సో సో నా వెహికల్ అని చెప్పేసి ఇలా ఫ్లడెడ్ అయిందండి ఏదైతే ఉందో జెన్యున్ గా చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇవ్వకూడదు వాళ్ళకు తెలియదు కదా అని చెప్పేసి కనుక మీరు అనుకున్నట్లయితే టోటల్ గా మీరు లాస్ అయ్యే ప్రమాదం అని చెప్పేసి ఉంటుంది ఏదైతే జరిగిందో అది మీరు ఎగ్జాక్ట్ గా మీరు ఇక్కడ చెప్పేసేయండి అండ్ గ్యాదర్ సపోర్టింగ్ ఎవిడెన్స్ అని చెప్పి ఇక్కడ చెప్పాను కదా ఎవిడెన్స్ అని చెప్పేసి మాత్రం మీ దగ్గర సాలిడ్ గా ఉండాలి టైం స్టాంప్ ఆన్ ఆల్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఇది నేను పర్టికులర్ గా నేను మెన్షన్ చేసి చెప్తున్నా లైక్ ఏంటంటే టైం స్టాంప్ అనేది ఆ ఫోటో అండ్ వీడియో పైన ఉంది అనుకోండి ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగింది ఏ మంత్ అంటే ఏ డేట్ ఏంటని చెప్పేసి మనకు క్లారిటీగా ఉంటది కాబట్టి మనకు సాలిడ్ ఎవిడెన్స్ అని చెప్పేసి ఇఫ్ ఇన్ కేస్ ఇన్సూరెన్స్ కంపెనీ మనకు క్లెయిమ్ ఇవ్వకపోయినా కూడా కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళినప్పుడు ఈ సాలిడ్ ఎవిడెన్స్ అని చెప్పేసి అది మీరు చూపించవచ్చు నెక్స్ట్ ఏ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఈజ్ రిక్వైర్డ్ ఇఫ్ వి కాంటాక్ట్ ఆన్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ వయా దేర్ వెహికల్ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసినప్పుడు సార్ నా వెహికల్ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఏంటంటే ఆ ఓకే అండి చేసేద్దాం అన్నట్టు కాదు క్లెయిమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకోండి క్లెయిమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు తీసుకోలేదు అనుకోండి క్లైమ్కి మీరు అప్లై చేసినట్టు కాదు క్లెయిమ్కి అప్లై చేయకముందు మీరు వెహికల్ని దగ్గర నుంచి టో చేసుకొని వచ్చేసారంటే మీ దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ లేనట్టే అండ్ వాళ్ళే వస్తారు వెహికల్ ఇన్స్పెక్ట్ చేసుకుంటారు తర్వాత ఏదో ప్రొసీజర్ ఉందో వాళ్ళు చెప్పిన విధంగా చేయాలి తప్ప మనం ఎట్టి పరిస్థితిలో కూడా మనకు నచ్చినట్టు మనం చేయకూడదు వెయిట్ ఫర్ సర్వేయర్ సర్వేయర్ వచ్చిన తర్వాత కూడా బ్రదర్ నేను మీ వెహికల్ని స్టార్ట్ చేస్తానని చెప్పేసి అని అనుకోండి స్టార్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకూడదు నేను వెహికల్ని టెస్టెడ్ తీసుకెళ్తాను అనుకోండి వెహికల్ని టెస్టైడ్కి అని చెప్పేసి మనం అలౌ చేయకూడదు ఓకే ఇలాంటి పరిస్థితులు మనం ఎప్పుడైనా ఫ్లెడ్ వెహికల్ని ఎప్పుడు కూడా మనం టెస్ట్ రైడ్కి ఇంజన్ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ సర్వేర్కి ఇవ్వకూడదు అడగండి షోరూమ్ వాళ్ళని అడిగి సార్ ఇలా స్టార్ట్ చేస్తామంటున్నారు స్టార్ట్ చేయవచ్చా అని చెప్పేసి అడిగిన తర్వాత మీరు ఈ ప్రోసెస్ చెప్పేసి చేయండి ఎట్టి పరిస్థితులు స్టార్ట్ చేయకూడదు మనం వెహికల్ ఓకే సర్వేర్ వచ్చేసరి లేదు కదా మనం ఇంకా వెహికల్ టో చేసుకుని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళిపోతాం అని చెప్పి తీసుకెళ్ళకూడదు సర్వేర్ సర్వేర్ అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి సార్ ఇలాగే నా వెహికల్ అని చెప్పేసి తీసుకురావచ్చా సర్వీస్ సెంటర్కి లేదా మీరే తీసుకెళ్తారా ఎందుకంటే మీరు రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా యాడ్ చేసుకున్న అనుకోండి రోడ్ సైడ్ అసిస్టెంట్ యాడ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా దానికి సంబంధించిన చార్జెస్ మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి రోడ్ సైడ్ అసిస్టెన్స్ సహా కూడా ఇన్సూరెన్స్ కంపెనీనే తీసుకెళ్తుంది అలాంటి పరిస్థితుల్లో మీరు ముందే అడ్వాన్స్డ్గా మీ వెహికల్ని టో చేసుకొని సర్వీస్ సెంటర్ వరకు అయితే తీసుకెళ్ళకండి ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ అనేది ఏంటి అంటే ఇక్కడ చూడండి వన్స్ యువర్ కార్ హాస్ బీన్ రిపేర్డ్ మేక్ ష్యూర్ మేక్ ష్యూర్ టు చెక్ ఇట్ ఓవర్ కేర్ఫుల్లీ బిఫోర్ హ్యావింగ్ ఇట్ డెలివర్డ్ అంటే మీరు వెహికల్ని డెలివరీ తీసుకునే ముందే దానికి సంబంధించి టోటల్ లాస్ కనుక అయ్యి ఉంటే లేదా కొంచెం డ్యామేజ్ కనుక అయి ఉంటే మీరు తరోగా వెహికల్ ఇన్స్పెక్ట్ చేసుకొని మీకు తెలియకపోతే ఒక మెకానిక్ తీసుకెళ్ళేసి ఓకే బ్రదర్ ఏవైతే పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయో ఇవి యాడ్ చేశారా కొత్త పార్ట్స్ వేసారా పాత పార్ట్స్ చేశారా అంటే వేరే కార్ తీసుకొచ్చి లాక్కొచ్చి దీన్ని పెట్టేశారా అని చెప్పేసి తరోగా చెక్ చేసుకోకుండా మీరు మళ్ళీ వెళ్ళిపోయారు అనుకోండి అది ఆ క్లైమ్ లో వాళ్ళు ఎవరైతే షోరూమ్ సర్వీస్ సెంటర్ ఉందో సర్వీస్ సెంటర్ అండ్ సర్వే సర్వేర్ ఇద్దరు కూడా కుమ్మకైపోయి మిమ్మల్ని మోసం చేసిన వారు అవుతారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మీ వెహికల్ మొత్తం రిపేర్ అయిపోయింది రిపేర్ చేసిన తర్వాత ఓకే స్టార్ట్ చేసుకుని తీసుకొని రాకండి వెహికల్ ఇన్స్పెక్ట్ చేయండి ఇన్స్పెక్ట్ చేయకుండా సైన్ చేయద్దు ఏది కూడా మీరు సాటిస్ఫై అవ్వకోకుండా మీరు క్లైమ్కి వెళ్తున్నప్పుడు కానీ వెళ్ళి అయిపోయిన తర్వాత కానీ సైన్ చేయవద్దు ఎక్కడా కూడా డాక్యుమెంట్స్ పైన సైన్ చేయకండి సైన్ చేయకుండానే ఫస్ట్ మీరు వెహికల్ ఇస్తున్నప్పుడు ఇది టోటల్ లాస్కి వస్తుందని పైన చదివిన వెంటనే అప్పుడు సైన్ చేయండి తప్ప టోటల్ లాస్ రాదు మూడు సెన్సార్లు మార్చేస్తాం నాలుగు సెన్సార్లు మార్చేస్తాం ఇది క్లియర్ అవుతుంది అన్నప్పుడు సైన్ చేయొద్దు ఓకే టోటల్ లాస్ అని చెప్పేసి అందులో వచ్చిన తర్వాత వాడు సైన్ చేసిన తర్వాత స్టాంప్ వేసిన తర్వాత అప్పుడు మీరు సిగ్నేచర్ చేసుకోండి ఓకే ఇది మనకు టోటల్ లాస్లో కవర్ అవుతుంది అని చెప్పేసి అన్న తర్వాత లేదు డ్యామేజ్ నార్మల్గా అయింది అలాంటప్పుడు కూడా ఆ డ్యామేజ్ అందులో మెన్షన్ చేస్తే అన్నప్పుడు మాత్రం మీరు సైన్ చేయండి వన్స్ వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు కూడా అక్కడ సైన్ చేసే కంటే అప్పుడు కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే వెహికల్ ఇందులో ఇవి డ్యామేజ్ అయ్యాయి వీటిని రీప్లేస్ చేశాం అని మీరు చూసుకున్న తర్వాత ఫిజికల్గా డాక్యుమెంట్లో కాదు ఫిజికల్గా మీరు చూసుకున్న తర్వాత ఓకే ఇవి రీప్లేస్ చేశారా లేదా మీకు తెలియదు అనుకోండి మీతో పాటు ఒక మెకానిక్ తీసుకెళ్ళండి ఇవి రీప్లేస్ చేసిన తర్వాత మాత్రమే లాస్ట్లో మీరైతే ఆ డాక్యుమెంట్స్ పైన సిగ్నేచర్ అని చెప్పేసి అయితే మీరు చేయండి ఆర్టీఐ రిటర్న్ టు ఇన్వాయిస్ ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ కనుక మన దగ్గర లేదనుకోండి ఏమవుతుంది సింపుల్ ఆ ఫ్లడ్డెడ్ కార్ అంతా కూడా టోటల్ లాస్ కింద మనం కన్సిడర్ చేసినా కూడా మన జోబులో నుంచి మనం డబ్బులు పెట్టుకుని అయితే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకోసం నేను ఏం చెప్తున్నాను అంటే రిటర్న్ టు ఇన్వాయిస్ అనేది మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి రెండు వేల నుంచి మూడు వేలు ఎక్స్ట్రా అవుతుందండి కంగారు ఏం లేదు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఇక్కడ ఇన్సూరెన్స్ మిగిలించాలని చెప్పేసి కనుక అనుకున్నారనుకోండి టోటల్ ఇరవై లక్షలు పెట్టేసి మీరు కార్ కొంటున్నప్పుడు రెండు వేలు ఆలోచించారా ఇరవై లక్షలు కూడా బూడుదలు పోసిన పన్నీరు అవుతున్న అనిషన్ అయితే మీరు గుర్తుంచుకోండి మేక్ షూర్ యు రెన్యూ యువర్ ఇన్సూరెన్స్ బై ద ఎండ్ ఆఫ్ ద వీక్ టు అవాయిడ్ ఎనీ అంటే మనకి ఇక్కడ పెనాల్టీస్ పెనాల్టీస్ అని చెప్పేసి కాకోకుండా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్సూరెన్స్ అనేది ఒక వన్ వీక్లో అయిపోతుంది అన్నప్పుడు ఏం చేయాలంటే వన్ వీక్ బిఫోరే మీరు రెన్యువల్ చేసుకున్నారనుకోండి ఇఫ్ ఇన్ కేస్ అప్పుడు మనకు వన్ వీక్ తర్వాత ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఆదివారం మనకు నార్మల్గా ఉంది ఎండ చాలా బాగుంది ఫ్లడ్ వస్తాయని చెప్పేసి మనకు తెలియదు నెక్స్ట్ ఆదివారం తోటి మీ ఇన్సూరెన్స్ కంప్ మీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అయిపోతుంది ఇన్సూరెన్స్ పాలసీ అయిపోయేలోపు ఎప్పుడైతే ఇన్సూరెన్స్ పాలసీ అయిపోతుందో హెవీ వచ్చేసింది అంటే నెక్స్ట్ సెకండే హెవీ రైన్ వచ్చింది మీ కార్ మొత్తం ఫ్లడెడ్ అయిపోయింది అప్పుడు మనకు ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఇన్సూరెన్స్ అనేది మనకు లైవ్లో లేకపోవడం వల్ల మీరు ఇన్సూరెన్స్ లాస్ట్ ఇయర్ మొత్తం అంతా మెయింటైన్ చేసి లాస్ట్ సెకండ్లో మీకు లేకపోవడం వల్ల టోటల్ లాస్ టోటల్ టోటల్ లాస్ అండి అంటే మనకి ఇక్కడ ఏ ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ అయితే మనకి ఇక్కడ పే చేయదు ఎందుకంటే వన్ సెకండ్ అయిపోయినా కూడా మనకు ఛాన్స్ ఉండదు సో దట్ ఇఫ్ ఇన్ కేస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఫిజికల్ ఇన్స్పెక్షన్కి వస్తారు అంత పెద్ద ప్రాసెస్ అనమాట అందుకోసం ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది పాలసీ ఎప్పుడైతే లైవ్లో ఉంటుందో వన్ వీక్ బిఫోరే మీరు ఇన్సూరెన్స్ పాలసీని అయితే రెన్యువల్ చేసుకోండి క్లియర్ విజయవాడ నుంచి చాలా వెహికల్స్ అని చెప్పేసి అయితే స్ప్రెడ్ అవుతున్నాయి కొన్ని షోరూమ్స్కి ఫ్లడెడ్ వెహికల్స్ అని చెప్పేసి వీటిని మీరు జాగ్రత్తగా కొత్త వెహికల్ని కొనేప్పుడు చెక్ చేసుకోకుండా కనుక మీరు చేశారంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఫేస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫ్యూచర్లో చాలా ఇష్యూస్ అని చెప్పేసి వస్తే వన్స్ మీరు పర్చేస్ చేసిన తర్వాత రండ్ అప్పుడు ఏం జరగదు మీ షోరూమ్కి ఇంటికి షోరూమ్కి ఇంటికి కార్లో తిరగడం కంటే కూడా షో సర్వీస్ సెంటర్కి ఇంటికి తిరిగే చా ఎక్కువ టైం అని చెప్పేసి అక్కడ మీరు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మస్ట్గా మీరు ఒక కొత్త కొంటున్నప్పుడు వెహికల్ని పీడీఏ చేసుకోండి ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ మీకు తెలియకపోతే ఒక ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళైతే ఫ్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి తీసుకోండి అండ్ ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా అండ్ రిటర్నింగ్ ఇన్వాయిస్ అంటే ఏంటి ఫ్లడెడ్ వెహికల్కి మనం ఎలా చేసుకోవాలి అండ్ టోటల్ లాస్ అన్నప్పుడు మనకి ఏ సెనైజ్లో మనకు వస్తుంది ఏంటని చెప్పేసి అలా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే ముందు ఫ్లడ్ వెళ్తూ ఉంటుంది ముందు ఫ్లడ్ వెళ్తూ ఉంటుంది సరదాగా ఏం చేస్తుంటారంటే నా కారు తోపు కారు తురుము కారు అని చెప్పేసి చూపించుకోవడానికి ఆ ఫ్లడ్ వాటర్లో వెళ్తారు ఫ్లడ్ వాటర్లో వెళ్ళినంత వరకు బాగుంటుంది ఫ్లడ్ వాటర్లో వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే కారు స్టార్ట్ అవ్వదు స్టార్ట్ అవ్వకున్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడ అతను ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళినా కూడా తనంతకు తాను అక్కడ మిస్టేక్ చేశాడు కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేసేస్తాడు తనకు ఇన్సూరెన్స్ పాలసీనే అయ్యర్ తీసుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది మీ పాకెట్లో నుంచి మీరు డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే ముందు ఫ్లడ్ వెళ్తుంది అనుకోండి మీరు ఇంకొక రూట్ సెలెక్ట్ చేసుకోండి లేదా ఆ ఫ్లడ్ వాటర్లో మీరు వెళ్ళకండి అలా గనక వెళ్తే మీరు మీకు మీ అంతకు మీరు చేసినా స్వయం కృపరాధం అవుతుంది అలాంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితిలో కూడా మనకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మాత్రం ఎట్టి పరిస్థితిలో అన్న విషయాన్ని అయితే మీరు నోటీస్లో ఉంచుకోండి ఐ థింక్ మీకు ఇన్సూరెన్స్ గురించి అన్ని క్లారిటీగా చెప్పానని చెప్పేసి చెప్పేసి అనుకుంటున్నా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి లైక్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ కన్సల్టేషన్ కూడా తీసుకొని ఏదైనా ఒక కొత్త కార్ పర్చేజ్ చేసేటప్పుడు కానీ లేదా కార్స్ రిలేటెడ్ లేదా ఆటోమొబైల్ రిలేటెడ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నా దగ్గర కాల్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకోండి లేదు కనుక దట్ ఈస్ పెయిడ్ సర్వీస్ అండి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే మీరు నాకు నాకు డైరెక్ట్గా వాట్సాప్లో అప్రోచ్ అయ్యి దానికి సంబంధించిన కాల్ అపాయింట్మెంట్ కూడా మీరైతే బుక్ చేసుకోవచ్చం అండి సో రైట్ ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియోలో అండ్ మీకు ఈ వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇలా ఇన్సూరెన్స్ తోటి సఫర్ అవుతున్నారు అనుకోండి వారికైతే ఈ వీడియోని రెఫర్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ అండ్ జెన్యున్గా తెలుగులో డేర్ అండ్ డాషింగ్ చేసే ఏకైక ఛానల్ అండి రవితేజ సిటీ డ్రైవర్ ఛానల్ అండ్ మన ఛానల్ సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్ అండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీట్ బెల్ట్ ధరించండి హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణించండి ఆంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ డోంట్ రంగ్ అండ్ డ్రైవ్ బోలో భరత్ మాతాకి జై